నమస్కారం, శ్రీ ఆచార్య అనంత కృష్ణ స్వామి గారు. నమస్కారం అండి. చాలామంది క్లాసెస్ అడుగుతున్నారండి. నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ పెట్టినటువంటి వాళ్ళు కూడా బుక్స్ గురించి అడుగుతున్నారు, క్లాసెస్ ఎక్కడెక్కడ ఉంటాయి ఏంటి అని కూడా అడుగుతున్నారు. ఒకసారి ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తే చాలా బెటర్. మనకి ఇప్పుడు 2022 సెప్టెంబర్ 4 తిరుపతిలో ఉందండి. అలాగే మనకి స్పెషల్ క్లాస్ అనుకున్నాం, ఈ సెప్టెంబర్ 11 స్పెషల్ క్లాస్ ఉంది. ఇంకా ఎక్కువ టైం లేదు మనకి. సెప్టెంబర్ 11 స్పెషల్ క్లాస్. అలాగే సెప్టెంబర్ 18 మళ్ళీ విజయవాడలో ఉంటుంది క్లాస్ మనకి. అలాగే సెప్టెంబర్ 28 మళ్ళీ హైదరాబాద్లో క్లాస్ ఉంటుంది. అక్టోబర్ 3 కర్నూలులో ఉంటుందండి. ఈసారి కర్నూలులో పెడుతున్నాం మనం. ఎప్పుడు అనంతపురంలో పెట్టేది, కర్నూలు వాళ్ళు చాలా డిమాండ్ చేశారు కాబట్టి డిమాండ్ మీద మనం ఈసారి కర్నూలులో పెడుతున్నాం. అక్టోబర్ 3 కర్నూలులో పెడుతున్నాం. అక్టోబర్ 9 రాజమండ్రి అండి. అక్టోబర్ 16 వైజాగ్. అక్టోబర్ 26 హైదరాబాద్. మళ్ళీ అక్టోబర్ 30 బెంగళూరు అండి. ఈ షెడ్యూల్ ఫాలో అండి. వీళ్ళంత తొందరగా ఎన్రోల్ చేసుకునే ప్రయత్నం చేయండి. డెఫినెట్గా అండి. థ్యాంక్ యూ సో మచ్ అనంత కృష్ణ స్వామి గారు. థ్యాంక్ యూ అండి. 411 మనీ మంత్రా వీడియో. సో ఈ వీడియోలో ముఖ్యంగా సార్, ప్రీవియస్గా మీరు చాలా చెప్పున్నారు, అది మిర్రర్ ఇమేజ్ వర్క్ కానివ్వండి, దాని తర్వాత మన ఆలోచనలు ఏ విధంగా కొత్తగా ఆ విషయంలోకి పంపిస్తే దాన్ని తగ్గట్టే, మన ఆలోచన తగ్గట్టే మనం ఏ విధంగా మౌల్డ్ అవుతామో, మన జీవితం ఏ విధంగా ఉంటుంది అనేది మనీ మోటివేషన్ త్రూ చెప్తూనే ఉన్నారు. సో 411 మనీ మంత్ర వీడియో, ఈ వీడియోలో ఏం చెప్తున్నారు సార్? మనకి ఎలా ఉంటుందంటే, మన సబ్జెక్ట్లో ఇంకా మనం డెప్త్గా పోయినా కొద్దీ ఇప్పటివరకు చాలా తెలుసుకున్నాం, ఇంకా దాన్ని మనం దాన్ని విపులంగా తెలుసుకున్నప్పుడు ఏమవుతుందంటే సబ్జెక్ట్ అనేది ఓపెన్ అయిపోతుంది. సబ్జెక్ట్ ఎంత ఓపెన్ అయిపోతే మనకు అంత సులభతరం అవుతుంది. ఏదైనా సరే సబ్జెక్ట్ ఓపెన్ అయిపోయినప్పుడు సులభతరం అవుతుంది. అంటే ఇప్పటివరకు మనం ఇదే కరెక్ట్ అనుకున్నాం, ఇదే కరెక్ట్ అనుకున్నాం, దాంట్లోనే అదొకటే మనం ఫాలో అవుతూ వచ్చాము. ఇప్పుడు మన సబ్జెక్ట్ని ఇంకా మనం వైట్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఇంకా మనకి ఈజీ వేలో మనం ఎలా ముందుకెళ్ళాలి అనే విషయంలో మనం సబ్జెక్ట్ని ఇంకా లోతుగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాను. సామాన్యంగా మనము ఆధ్యాత్మిక పరిభాషలో ఆత్మ వేవ పార్ట్ కళ అనే విషయంలో చాలా చర్చలు జరుగుతాయి. దాని మీద ఎన్నో తర్జనభర్జనలు జరిగినప్పుడు ఏమంటారంటే వేవ్ అని అంటారు. ఓకేనా? అంటే మనకి ఏదైతే మనం పట్టుకోగలుగుతాము, ఏదైతే తాకగలుగుతామో అది పార్టికల్, లేదా మనకి తరంగాల రూపంలో ఉండి ఏదైతే ఉందో అది వే అని అనుకుంటాం మనం. కాబట్టి ఇక్కడ ఆత్మ తీసుకుంటే మనకి ఏమవుతుంది? అది వేవ్ అవుతుంది. కానీ ఇదే విషయం మన సబ్జెక్ట్లో తీసుకున్నప్పుడు, డబ్బు సంపద ఐశ్వర్యాన్ని తీసుకున్నప్పుడు డబ్బు సంపద ఐశ్వర్యం వేవ పార్టికల్. ఇప్పుడు ఇక్కడ మనం కన్ఫ్యూజ్ అయిపోతాం. నేను ఎందుకు చెప్తున్నానంటే, ముందు ఇది అర్థం కావాలి మనకి. ఇది అర్థం అయితే కానీ సబ్జెక్ట్లోకి ఈజీగా మనం చొరబడలేము మనం. ఇప్పుడు డబ్బు సంపద అంటే డబ్బు కనిపిస్తుంది, ఓకే, సంపద కనిపిస్తుంది, ఐశ్వర్యం కనిపిస్తుంది, ఇవన్నీ తాకుతున్నాం మనం, చూడగలుగుతున్నాం, దగ్గరగా వాటి స్పర్శ పొందుతున్నాం. కాబట్టి ఇది మనకి పార్టికల్ లాగానే ఉంది. కానీ యాక్చువల్గా ఇది ఎక్కడ స్టార్ట్ అయిందంటే వేవ్లో స్టార్ట్ అయింది. ఇది మనం ఫస్ట్ పాయింట్ అవుట్ చేయాలి. దీన్ని అంటే ప్రతి దగ్గర కూడా మనం ఏం చేస్తున్నామంటే మన ఆలోచన తరంగాల యొక్క ఫ్రీక్వెన్సీని విశ్వంలోకి పంపుతున్నాం. ఇప్పుడు ఏమైంది, మన ఈ డబ్బు సంపద ఐశ్వర్యం అంతా ఏ రూపంలో ఉంది? ఫస్ట్ మనకి వేవ్ రూపంలో ఉంది. అర్థమైందా? వేవ్ అంటే తరంగాలు, అందుకంటే ఏం లేదు. కాబట్టి ఇవన్నీ కూడా మనం ఎక్కడికి పంపుతున్నామంటే ఆలోచన తరంగాల రూపంలో మనం విశ్వంలోకి పంపుతున్నాం. పంపినప్పుడు అవి మెటీరియలైజ్ అయ్యి మనం ముందుకు వస్తాం. అప్పుడు అది పార్టికల్గా మారుతుంది. అప్పుడు దాన్ని మనం అనుభవించగలుగుతాం, అప్పుడు దాన్ని మనం స్వీకరించగలుగుతాం, అప్పుడు దాన్ని స్పర్శ చేయగలుగుతాం. ఇక్కడ విచిత్రం ఏం జరుగుతుందంటే, డబ్బు అనేది ఇంతకుముందు మనం పార్టికల్గా ఉండేది, ఇప్పుడు అది వేవ్గా మారిపోయింది. అంటే ఆయా కాల మన పరిస్థితులను బట్టి ఇది ఏదవుతుంది, అది ఇదవుతుంది. ఎందుకంటే ఇంతకుముందు ప్రతి వాళ్ళ దగ్గర డబ్బు ఉండేది, మనీ ట్రాన్సాక్షన్ చే ద్వారా చేసేది మనం. ఇప్పుడు ఆన్లైన్ ట్రాన్సాక్షన్, ఇప్పుడు మనీ లేదంటే ఉంది ఉంది, కానీ దాన్ని తాకలేము, దాన్ని చూడలేము, జస్ట్ నంబరింగ్ తప్ప మనం దాన్ని తాకలేము, చూడలేము. అంతా ఎలా జరుగుతుంది? ఇది వేవ్ రూపంలో జరుగుతుంది. ఇప్పుడు అర్థమైందా? కాబట్టి ఇప్పుడు ఆత్మ పార్టికల వేవ అన్నప్పుడు, డబ్బు పార్టికల వేవ అన్నప్పుడు దాన్ని ఎలా నిర్వచించగలుగుతాం మనం? కాబట్టి మన సబ్జెక్ట్లు ఏమవుతుందంటే డబ్బు కానీ సంపద ఐశ్వర్యం కానీ ఆ రూపంలో ఉంటుంది, ఈ రూపంలో ఉంటుంది. మ్యాక్సిమం ఏంటంటే మన ఊహ ద్వారా మనం ప్రతిదాన్ని సంపాదించుకుంటాం. కాబట్టి ప్రతిదీ మనం వేవ్ రూపంలోనే చూడాలి. డెప్త్గా మనం వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే మనం ప్రతిదీ కూడా డబ్బు సంపద ఐశ్వర్యం ఇంకేదైనా కావచ్చు, మనకు కావాల్సిన అవసరాలు ఇంకేమైనా కావచ్చు, లేదంటే ఒక వ్యక్తి అవసరం కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, ఇవన్నీ కూడా మనం ముందు వేవ్ రూపంలోనే మనం థాట్ చేస్తాం. ప్రతిదీ కూడా అలాగే థాట్ చేస్తాం. థాట్ చేసినప్పుడు మాత్రమే ఆ రూపాన్ని అవి సంతరించుకోవడానికి కారణం కూడా మనం డిజైన్ ఇస్తాము. ఎందుకంటే ఇది ఇలా ఉండాలి. ఇప్పుడు ఒక ఇప్పుడు మనం స్టూడియో ఉంది, ఇది ఎలా డిజైన్ చేసాము? ఈ డిజైన్ చేయడానికి ఒక ఆర్కిటెక్చర్ ఉన్నాడు. అవును.
ఆయన ఆలోచన విధానంలో అది వేరు రూపంలో అది డిజైన్ తయారు చేయబడింది. ఎగ్జాక్ట్లీ. ఎస్, అది తయారైనప్పుడు పర్టికల్గా మనం బయటకు వస్తుంది. కాబట్టి ఇక్కడ ప్రతిదీ కూడా మనం ఏం చేయాలంటే 24 గంటలు మన మనసుతోని, అంటే మనం ఏమనుకుంటామంటే మన సబ్కాన్షియస్ మైండ్తోని మనం ప్రతిదీ ఆలోచిస్తూ అనుసంధానమై వేవ్ రూపంలో మనం డెప్త్కి వెళ్ళగలుగుతాం. అంటే ఇప్పుడు ఒక ఊహకి అంత అనేది ఉండదు. పర్టికల్గా అంటే మనకి ఇప్పుడు ఇవన్నీ కనిపిస్తాయి, ఇది ఇంతే ఉంటుంది, దీన్ని మళ్ళీ మనం మోడిఫై చేసుకోవచ్చు. కానీ మన ఊహల్లో మనం ఎంత పెద్దదైనా, ఎంత హ్యూజ్ అమౌంట్ అయినా, ఎంత రిచ్నెస్ అయినా, ఏదైనా సరే, మీరు ఎంత పెద్దగైనా సరే దాన్ని మీరు డిజైన్ చేసుకోవచ్చు. కాబట్టి మన సబ్జెక్ట్ వేవా లేదా పార్టికల్ అన్నప్పుడు మన సబ్జెక్ట్ స్టార్ట్ అయ్యేది వేవ్ నుంచి స్టార్ట్ అవుతుంది. దాంట్లో మీరు ఎంత వీలైతే అంత దాంతో అనుసంధానమై కావాల్సినంత సృష్టించుకోండి, అది పార్టికల్ రూపంలో మేము ముందు ఉంటాం. కాబట్టి రెండింటిగా మన సబ్జెక్ట్ని చూడాలి. రెండింటిగా మనం దాన్ని అనుసంధానం అయినప్పుడు మాత్రమే దాన్ని మనం చూడగలుగుతాం, దాన్ని పొందగలుగుతాం. కాబట్టి ముందు చూడడం అనేది రావాలి. ఎలా సార్, అంటే కొంతమందికి ఈ విజువల్స్ అవి చేసేటప్పుడు డిస్టర్బెన్స్ క్రియేట్ అవుతూ ఉంటాయి కదా. అంటే మీరు చెప్పారు ఒకప్పుడు డబ్బు అని అంటే ట్రాన్సాక్షన్స్ ఏ విధంగా ఉంటాయనే దానికి ఒక్కొక్క ఐడియా ఇచ్చారు. అంటే ఇప్పుడు ఏ విధంగా ఉంది అనేది కూడా ఒక ఐడియా ఉంది. జస్ట్ నంబర్సే మనకి గూగుల్ పే అయినా ఫోన్పే అయినా సరే, అంటే అంత చేంజ్ ఉంది. అంటే ఇవాళ మళ్ళీ విజువలైజేషన్కి వచ్చేటప్పటికి మీరు ఇందాక వేవ్స్ త్రూ పార్టికల్ అవుతాయని చెప్పేసి అన్నారు. సో విజువలైజేషన్ కూడా ఏ విధంగా ఉండాలంటారండి? ఎలా ఉండాలంటే ఇప్పుడు మీరు తిరుమల వెళ్ళారండి, తిరుమల వెళ్ళారు, దర్శనం కాలేదు, గుండు కొట్టించుకున్నారు, వచ్చారు, మీరు దర్శనాన్ని చూడలేదు. ఆలోచన విధి విధానంలో మీరు పర్ఫెక్ట్గా దర్శనాన్ని చూడలేదు. మీరు వెళ్ళారు దేనికోసం? ఆయన దర్శనానికి అని వెళ్ళారు. కానీ ఆ విజువలైజేషన్ మీరు పర్ఫెక్ట్ చూడినప్పుడు ఏమవుతుందంటే అక్కడ దాకా వెళ్ళిన తర్వాత ఏదో డిస్టర్బెన్స్ జరిగి జస్ట్ గుండు కొట్టించుకుని రావడం జరుగుతుంది. కాబట్టి నేను అనేది ఏంటంటే ప్రతి విజువలైజేషన్, ప్రతి ఫ్రేమ్ అనేది మీకు పర్ఫెక్ట్గా చూడగలగాలి. అది వేవ రూపంలో చూస్తాం కదా, నేను అందుకే ముందే చెప్పాను. వేవ రూపంలో మీరు ఎంత పెద్దగానే మీరు ఊహించుకోండి, ఎంతైనా ఊహించుకోండి, ఏదైనా ఊహించుకోండి, ఆ ఊహించుకునేది ఏదైతుందో ఆ ప్రేమ అనేది పర్ఫెక్ట్గా ఉండాలి. ఎక్కడెక్కడ ఏంటి ఏంటి, ఆ తర్వాత ఏంటి, ఆ తర్వాత ఏంటి, అంటే పర్ఫెక్ట్గా డిజైన్ మీరు ఇవ్వగలిగినప్పుడు మాత్రమే అది పర్టికల్గా సాధ్యమవుతుంది. కానీ ఏ కొద్దిగా అక్కడ మధ్యలో డిస్టర్బెన్స్ అయిందనుకోండి, మీకు తెలియదు నేను ఇక్కడ డిస్టర్బెన్స్ అవుతున్నా అని తెలియదు. కాబట్టి నేను ఏమంటానంటే మీరు ఏదైతే కోరిక ఉందో 10 పెట్టుకోకండి, ఏదో ఒకటి పెట్టుకోండి, దాన్ని పర్ఫెక్ట్ విజువలైజేషన్ చేయండి. ఎంత పర్ఫెక్ట్ విజువలైజేషన్ చేస్తే అంత పర్ఫెక్ట్గా మీకు పిక్చర్ అనేది బయటకు వస్తుంది. సింపుల్, అంతే. ఎక్కడ మీరు కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదు. అంటే ఒకటి అయిన తర్వాత ఇంకోటి పెట్టుకోండి. మనం ఏం చేస్తామంటే నాకు అదే అవసరం ఉంది, నాకు ఇదే అవసరం ఉంది, కొన్ని స్టోరీలు చెప్పుకుంటాం మనం. దేవుడు ప్రత్యక్షమైనాడు, ఒకటి ఏదో అడుగుతాడు, ఆయన అడగగానే వీడేదో అడుగుతాడు, అడగగానే తది వస్తుంటాడు. ఆ వెళ్ళిన తర్వాత అక్కడ ఏదో డిస్టర్బెన్స్ వచ్చినాక అనుకుంటాడు, అరే ఇదెందుకు అడగలేదు అని అనుకుంటాడు. ఇది అప్పుడే అడిగితే అయిపోయింది కదా, నాకు ఈ డిస్టర్బెన్స్ వచ్చేది కాదు కదా. అంటే ఏమవుతుంది, నీకు కావాల్సిన దాని మీద నీకు పర్ఫెక్షన్ లేదు. కాబట్టి ఎంత పర్ఫెక్షన్ ఉండి ఎంత పర్ఫెక్ట్గా నువ్వు విజువలైజేషన్ చేస్తే పిక్చర్ అంత క్లియర్గా బయటకు వస్తుంది. దాంట్లో తేడా రానివ్వకండి. నేను అనేది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ శ్రీ ఆచార్య అనంత కృష్ణ స్వామి గారు. థ్యాంక్ యూ అండి.